ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే యాప్, చూస్తే వెంటనే డౌన్లోడ్ చేస్తారు. ఫోన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ యాప్ అనేది తప్పకుండా యూజ్ అవుతుంది. మరి ఈ యాప్ ఏంటి, దీని వల్ల ఎలాంటి యూజ్ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యాప్ వచ్చేసి ఎపిక్ సెక్యూరిటీ. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ పైన ట్యాప్ చేయండి. మీ మొబైల్ సెక్యూర్ కోసం యాంటీవైరస్ పైన ట్యాప్ చేస్తే స్కాన్ అవుతుంది. ఇప్పుడు మన ఫోన్లో ఏవైనా యాప్స్ రిస్క్ క్రియేట్ చేస్తున్నాయో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వన్ థ్రెడ్ డిటెక్టెడ్ అని చూపిస్తుంది. దీనిని ఎనేబుల్ చేసుకుంటే సేఫ్ అని చూపిస్తుంది. ఇంకా ఇందులో మనకి జంక్ ఫైల్స్, మెమరీ బూస్ట్, బ్యాటరీ సేవర్ అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి. ముందుగా జంక్ ఫైల్స్ పైన ట్యాప్ చేస్తే మన ఫోన్లో ఎంత జంక్ అనేది ఉందో చూపిస్తుంది. ఇప్పుడు కింద ఉన్న క్లీన్ అనే దానిపైన ట్యాప్ చేస్తే జంక్ అనేది క్లీన్ అయిపోతుంది. దీనివల్ల మన ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వదు. ఇప్పుడు బ్యాక్ వచ్చి మెమరీ బూస్ట్ పైన ట్యాప్ చేస్తే కొన్ని యాప్స్ అనేవి కనిపిస్తాయి. ఈ యాప్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఇవి ఇలా బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం వల్ల మెమరీ ఫుల్ అవ్వడమే కాకుండా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు మీరు బూస్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి అక్కడున్న ఆప్షన్లో ఎపిక్ సెక్యూరిటీ ట్యాప్ చేసి ఎనేబుల్ చేసుకుంటే ఫోన్ అనేది బూస్ట్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చి మూడవ ఆప్షన్ అయిన బ్యాటరీ సేవర్ పైన ట్యాప్ చేస్తే అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే యాప్స్ కొన్ని కనిపిస్తాయి. వీటిని క్లిక్ చేసుకుంటే మనం ఆ ఓపెన్ చేసే వారికి కూడా అవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వవు. ఇలా యాప్స్ సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ పైన సెలెక్ట్ చేస్తే ఈ యాప్స్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. దీనివల్ల బ్యాటరీ చాలా వరకు సేవ్ అవుతుంది. ఇక బ్యాక్ వచ్చిన తర్వాత పైన మనకి న్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేస్తే అందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. యాప్ లాక్ పైన ట్యాప్ చేస్తే అందులో మనకి నచ్చిన యాప్కి లాక్ వేసుకోవచ్చు. ఇంకా మెసేజ్ సెక్యూరిటీ అంటే మెసేజ్కి లాక్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సేఫ్ బ్రౌజింగ్. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, పిల్లలు ఫోన్ అడిగినప్పుడు సేఫ్ బ్రౌజింగ్ ఎనేబుల్ చేసి ఇస్తే వారికి 18+ సైట్స్ అనేవి ఓపెన్ అవ్వవు. ఇంకా నోటిఫికేషన్ క్లీనర్, సిపియు కూలర్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. సిపియు కూలర్ వలన యూజ్ ఏంటంటే, మన ఫోన్ హీట్ అనిపిస్తే ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే అది ఫోన్ని కూల్ చేస్తుంది. ఇలా ఇంకా యూజ్ అయ్యే ఆప్షన్స్ అనేవి ఇందులో మనం చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.